అందరికీ నమస్కారం. నా పేరు గార లక్ష్మణరావు. మా ఆవిడ గార అప్పలారేనమ్మ. మాది కృష్ణాపురం గ్రామం, తండియాం క్లస్టరు, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. మేము మాకున్న ఎకరా పొలంలో పత్తి పంట వేస్తూ జీవనోపాధి సాగిస్తున్నాము. గత 3 సంవత్సరాల కిందట నాకున్న ఎకరా భూమిలో రసాయన ఎరువులతో పత్తి పంట సాగు చేసేవాడిని. ఆ రసాయన ఎరువుల వల్ల శ్రమ ఖర్చు దుఃఖం మాత్రమే మిగిలిందండి. అలాంటి పరిస్థితిలో వ్యవసాయ శాఖ వారు, రైతు సాధికారిక మిత్రులు మా గ్రామానికి వచ్చి సభలు పెట్టి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కోసం తెలియజేశారు. వ్యవసాయ శాఖ వారు చెప్పినట్లుగా వివిధ జిల్లాల్లో శిక్షణా తరగతికి వెళ్ళి డిజిటల్ గ్రీన్ వారి సినిమాలు చూసి, అలాగే పాలేకర్ గారు పుస్తకాలు చదివి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కోసం అవగాహన చేసుకోవడం జరిగింది. అప్పుడు అనిపించింది, ఆనాడు తాతల తండ్రులు చేసిన వ్యవసాయమే ఈనాడు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అని. అప్పటి నుంచి అంటే గత 3 సంవత్సరాలుగా పాలేకర్ గారు చెప్పినట్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అయితే 1వ సంవత్సరం ఈ పత్తి వ్యవసాయం మీద 27,000 రూపాయల ఆదాయం వచ్చింది. అందులో ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో 2వ సంవత్సరం 28,000 రూపాయలు ఆదాయం వచ్చిందండి. అయితే ఎప్పటిలాగే 10,000 రూపాయలు ఖర్చులు అవగా 18,000 రూపాయలు నికరాదాయం మిగిలిందండి. అప్పుడే ఈ ప్రకృతి వ్యవసాయంలో రుచిని తెలుసుకున్నానండి. నేను అనుకున్నట్టుగా 3వ సంవత్సరం పంట 75% చేతికి వచ్చేసరికి 33,000 రూపాయలు ఆదాయం వచ్చిందండి. ఇంకా పొలంలో ఉన్న 25% పంట ఇంకా 10-11,000 రూపాయలు వస్తుందని నా నమ్మకం. అయితే ఈ 3 సంవత్సరాల్లో 1,000 రూపాయల్లో ఆదాయం వచ్చింది అని చెప్పాను. అది ఎలా వచ్చింది అనేది మీకు అనుమానం ఉండొచ్చు. ఆ విషయమే ఇప్పుడు చెప్తాను. అదే రసాయన ఎరువుల ద్వారా వ్యవసాయం చేయాలనుకుంటే 1,000 రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చును. అలా కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇలాంటి కషాయాన్ని తయారు చేసుకుంటే చీడపీడల్ని సులువుగా అరికట్టించవచ్చు. ఈ పత్తి సాగుకై ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో ఏ ఏ పద్ధతులను అవలంబించానో చెప్తాను. శివరదుక్కులో 100 కేజీలు ఘనజీవామృతం వేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నాను. విత్తనాలు నాటిన 15 రోజుల నుంచి పంట చేతికి వస్తున్నంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని నీటి ద్వారా విడిచిపెట్టి మొక్కలకు అందిస్తున్నాను. అలాగే పోతాపింజి రాలకుండా ఉండాలంటే పొలట మజ్జిగ ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే దానికి ఒక 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రావడమే కాకుండా భూసారం కూడా పెరిగిందని గమనించాను. చెప్పడమే కాదు, నా భూమట్టిని ఎటువంటి పరీక్ష చేయించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. పాటున రసాయన ఎరువులతో వ్యవసాయం చేసినట్లయితే ఇప్పటికున్న ఈ భూమి మీదే ఉండేవాడిని కాదు. ప్రకృతి వ్యవసాయం వలన ఇంచుమించు ఎరువుల ఖర్చు లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటారా, ఘనజీవామృతం 2 సార్లు దుక్కుల్లో వేసుకుంటే కేవలం 600 రూపాయలే ఖర్చు అవుతుంది. అలాగే ద్రవజీవామృతం మొక్కలు నాటిన నుంచి పంట చేతికొచ్చినంత వరకు ఓ 10 సార్లు వాడుకుంటే 1,000 రూపాయలే ఖర్చు అవుద్ది. ముందు జాగ్రత్త చర్యగా చీడపీడలు రాకుండా నేమాస్త్రాన్ని వాడుకోవాలి. దానికి ఎటువంటి ఖర్చులు లేవు. విత్తనాల విషయానికి వస్తే నేను వేరే దగ్గర కొనకుండా నా పంటలోనివే విత్తనాలు కట్టుకొని
వ్యవసాయం పెట్టుకున్నట్టయితే మొలక శాతం కానీ దిగుబడి శాతం కానీ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆదాయానికి ఎటువంటి కొదువ లేదు. ఈ రసాయన ఎరువులతో సాగు చేయడం వలన అధిక ఖర్చులతో ఎంతో కొంత ఆదాయం వచ్చేదండి. అందులో సంవత్సరం మొత్తం 32,000 రూపాయలు ఆదాయం వస్తే 17,000-18,000 రూపాయలు రసాయన ఎరువులు ఖర్చు అయిపోతే మిగిలేదు 12,000-13,000 రూపాయలే. మునుపటి కంటే 5,000 రూపాయలు ఆదాయంలో తగ్గినప్పటికీ ఖర్చుల్లో 5,000 రూపాయలు మిగిలింది. మరి సాధారణ ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే దుక్కులు, విత్తనాలు, విత్తనాలు నాటడము, కలుపు తీత వంటి వగైరా ఖర్చులల్లా కలిపితే సుమారు 7,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. పత్తి పంటకై ఎప్పుడు చూసినా సుమారు 10,000 రూపాయలే ఖర్చు అవుతుందండి. మొత్తం ఆదాయం 44,000 రూపాయల్లో అలా 10,000 రూపాయలు ఖర్చులు పోను 34,000 రూపాయలు ఆదాయం ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పగలండి. ఈ విధంగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రాగడమే కాకుండా భూసారం కూడా పెరిగిందని గమనించాను. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసినందువలన ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ, కానీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోన ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ అని మీకు అర్థమైంది కదండి. నేను ఇంత మంచిగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి గల కారణం నా భార్య అప్పలారాయణమ్మ. మరి నా ఆర్థిక పరిస్థితి ఎలాంటిదంటే మా నాన్నగారు సంపాదించింది 1 ఎకరా అయితే ఈ 3 సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి నేను 1 ఎకరా సంపాదించాను. నాలో ఈ స్పందన ఎలా వచ్చిందంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నా తోటి రైతులు నన్ను ఎద్దావా చేసినప్పుడు దానికి నేను స్పందించి ఈ ప్రకృతి వ్యవసాయ తంత్రాలతో ధనరాశులు రాల్పించాను. ధన్యవాదాలు.